రైట్ బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ క్యాబినెట్ ఇంకా కొనసాగుతోంది. క్యాబినెట్ భేటీ ముగిసిన వెంటనే మంత్రుల రాజీనామా ఉండబోతోంది. రేపు గవర్నర్తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈరోజు సమర్పించిన మంత్రుల రాజీనామా పత్రాలను రేపు గవర్నర్కు సమర్పించనున్నారు ఏపీ సీఎం జగన్. కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఇక సోమవారం ఉదయం 11:31 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. నలుగురు మినహా మంత్రులంతా కూడా రాజీనామా చేయనున్నట్టు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, ఏపీ క్యాబినెట్ భేటీ అయితే కొనసాగుతోంది, కేవలం నలుగురు మాత్రమే ఉండబోతున్నారు గతంలో లాగా ఇద్దరు కాకుండా. సో మిగతా వారందరూ రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అంటే ప్రస్తుతం కేబినెట్ సమావేశం ప్రారంభమై గంట పాటు జరిగింది. ప్రస్తుతం కేబినెట్లోని ఎజెండాకి సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుంది. మొత్తం 40 అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం మంత్రివర్గ సచివులు చేయబోతున్నారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణ ఎందుకోసం చేయబోతున్నాము, కేబినెట్ విస్తరణలోని మార్పులు చేపలు ఏ విధంగా ఉంటాయో, ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించడం, దాంతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లోనే ఎవరు కొనసాగుతారో దానిపై కూడా ముఖ్యమంత్రి. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత 24 మంత్రుల నేపథ్యంలోనే 24 మంత్రులు రాజీనామా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి ఒక సూచన ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలోని ముగ్గురు కానీ నలుగురు కానీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్లతో కూడా రాజీనామా చేసి మొత్తం కేబినెట్ లోని పూర్తి స్థాయిలో మార్పులు చేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ నెల 11వ తారీఖున కొత్త కేబినెట్ విస్తరణకు సంబంధించి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలోని మంత్రుల నుంచి కూడా ముఖ్యమంత్రి రాజీనామా లేఖలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కేబినెట్ సంబంధించిన కొత్త మంత్రుల ఏదైతే ఉందో ప్రమాణ స్వీకార కార్యక్రమం మరో 3 రోజుల తర్వాత ఏదైతే ఉందో ఈ నెల 11వ తారీఖు జరగబోతుంది. అయితే ప్రస్తుతం కేబినెట్ లోని నలుగురికి పూర్తి స్థాయిలో కొనసాగించే యోచనలో ముఖ్యమంత్రిగా తెలుస్తుంది. ప్రధానంగా సామాజిక కోణాలు, ఆ జిల్లాల ఈక్వేషన్ల ఆధారంగానే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఉందో చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు, ఆదిమలపు సురేష్, కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మడులు జీరం, ఈ నలుగురు కూడా కేబినెట్ లో ఛాన్స్ మరోసారి దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా జిల్లాల పరంగా ఈక్వేషన్స్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి బైరేజ్ వేసుకోవడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించిన కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు సామాజిక గుణాలు, ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎస్టీలు ఇద్దరు ఉన్నారు, రాజేంద్ర, అట్లాగే కళావతి, వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్. దాంతోపాటు విశాఖ నుంచి అమర్నాథ్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా నుంచి చెల్లబోయిన వేమలకు వేణుగోపాల కృష్ణతో పాటు మరోపక్క దాడిశెట్టి రాజా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి చిట్టిబాబు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి అబ్బయ్య చౌదరితో పాటు మరోపక్క గ్రంథి శ్రీనివాస్ కూడా రేస్ లో ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ పేరు ఇప్పటికే కన్ఫర్మ్ ముఖ్యమంత్రి చేసినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తిరువురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే ఉందో రక్షణానిధి కూడా తన రేస్ లో ఉన్నారు. ఇంకా మాజీ మంత్రిగా ఉన్న పాదసారథితో పాటు మరోపక్క జగ్గేపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయభాను కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా నుంచి మేరుగు నాగార్జున, రజని, దాంతోపాటు ప్రకాశం నుంచి ఆదిమూలపు సురేష్ ప్రస్తుతంగా మంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, కర్నూలు నుంచి గుమ్మడూరు జీలంతో పాటు మరోపక్క శిల్పా కుటుంబం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి కూడా రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కడప నుంచి ముఖ్యమంత్రితో పాటు ఎస్సీ మరోపక్క ఒక రెడ్డి సామాజిక వర్గానికి కూడా చోటు కల్పించే యోచనలో ఉన్నారు. ప్రధానంగా మనకున్న సమాచారం రాజంపేట నుంచి మేడ ఓవరాల్ గా ప్రాబబుల్ జాబితా మాత్రం కనపడుతుంది.
జాబితా ఎత్తున కనబడుతుంది మనకి. ఇదే తరహాలోనే సామాజిక ఈక్వేషన్స్ తో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా భారీగా జరిగింది. ఈ కొత్త జిల్లాల ఈక్వేషన్స్ ఆధారంగా ముఖ్యమంత్రి ఒక జాబితాను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎజెండాకు సంబంధించిన అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అంశాలు పూర్తయిన తర్వాత ఎజెండా అంశాలు పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయ అంటే తాజా రాజకీయ పరిణామాలతో పాటు మరోపక్క కేబినెట్ విస్తరణ ఎందుకు చేయబోతున్నాము, గతంలో 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్న కేబినెట్ కూర్పు నేపథ్యంలో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు వెళ్లిపోతున్నారు దానిపై కూడా ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇస్తారు. ఆ తర్వాత మంత్రివర్గ సహచరుల నుంచి కూడా రాజీనామాలకు సంబంధించిన లేఖలు కూడా ముఖ్యమంత్రి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇంకా కేబినెట్ పునర్వ్యవస్థ కనుక 3 రోజులు ఉన్న సమయం ఉన్న నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కేబినెట్ మార్పు ఉండబోతోంది అన్న నేపథ్యంలోనే అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. సో మహిళలకు ఈసారి పెద్దపీట వేయబోతున్నారు అనే వార్త కూడా వచ్చింది. సో మహిళలను ఎవరినైనా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందా, తీసుకుంటే ఎంతమంది వరకు తీసుకునే అవకాశం ఉంది? అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పార్టీ పదవులు కావచ్చు, నామినేట్ పదవులు కావచ్చు, మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పుకున్నారు. అదే తరహాలోనే పదవుల కేటాయింపు కూడా జరుగుతూ ఉంది. అయితే గత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో చూసినట్టయితే 3 మహిళా మంత్రులు ఉన్నారు. ఒకరు సుచరిత, దాంతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వనితతో పాటు పుష్పశ్రీ వాణికి ఉప ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న కేబినెట్ కూర్పులో భారీగా మహిళలకు అవకాశం కల్పించారు యోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసిన ప్రాబ్లమ్స్ లిస్ట్ లో ఉన్న ఉత్తరాంధ్రుల నుంచి కూడా కళావతి కావచ్చు, దాంతోపాటు అనంతపురం జిల్లా నుంచి సింగరమల ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మహిళలకు చోటు కల్పించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కేబినెట్ కూర్పు అనేది ఎలక్షన్ టార్గెట్ గా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే కేబినెట్ తోనే రేపు ఎన్నికలకు వెళ్లబోతున్న నేపథ్యంలోని ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వడంతో పాటు తన మంత్రివర్గంలోని మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అనే మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక సమాచారం అంతకి ప్రభుత్వం నుంచి అందుతుంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గ గ్రూప్లోని గతంలో 3 కంటే ఈ సంఖ్య 4 నుంచి 5 వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు పెద్దపీట వేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలోని మంత్రివర్గ మార్పులు చేర్పులు గురించి కూడా ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇచ్చి మంత్రుల నుంచి కూడా రాజీనామా లేఖలను తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రానున్న 3 రోజులు ఏదైతే 11వ తారీఖు ఉదయం 11:31 కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫైనల్ చేసిన నేపథ్యంలో అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న మంత్రులు కొనసాగే అవకాశాలు కనపడుతుంది. 10వ తారీఖు సాయంత్రానికి ఈ రాజీనామాకు సంబంధించిన లేఖలను గవర్నర్ కు పంపే అవకాశాలు కనబడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారీగా మంత్రివర్గ మార్పు మనం చూస్తున్నాము. మొత్తం 24 మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రాజీనామా చేయబోతున్నారు. పూర్తిగా కేబినెట్ ప్రక్షాళన జరగబోతుంది. 3 లేక 4 మాత్రమే కేబినెట్ లోని పాత మంత్రులు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక క్లారిటీకి వచ్చారు, ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు అన్ని జిల్లాల ఈక్వేషన్స్. దాంతోపాటు కొత్తగా యాడ్ అయిన 13 జిల్లాలకు సంబంధించిన ఆయా జిల్లాలకు సంబంధించిన సామాజిక కోణాలు కూడా పరిగణలోకి తీసుకుని దాంతోపాటు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఒక బలమైన కేబినెట్ సిద్ధం చేయాలి, వీలి ద్వారానే ఎన్నిక వేయాలి అనేది కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక లిస్టు కూడా ఫైనల్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మంత్రులు సీనియర్ మంత్రులకు పార్టీ పదవులు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు రీజనల్ డెవలప్మెంట్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఆ బోర్డులకు సంబంధించి కూడా కొంతమంది మంత్రులకు బాధ్యతలు చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ మంత్రులు కూడా జిల్లా అధ్యక్షులుగా ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలకు సంబంధించి ఒక 3-4 జిల్లాలు ప్రాతిపదికగా తీసుకుని ఆ జిల్లాలకు సంబంధించి పార్టీ కోఆర్డినేటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది పూర్తి స్థాయిలోనే గ్రౌండ్ లెవెల్లోనే ఎన్నికల కోసం పార్టీ బలోపేతంగా తీసుకెళ్లేందుకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా గతంలో కూడా వైఎస్ఆర్ఎల్పీ సమావేశంలో కూడా ఒక స్పష్టత ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లోనే ఎంతమంది మంత్రులు సంబంధించి రాజీనామా లేఖలు తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఎజెండా అంశాలపై కేబినెట్ లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది.